వెంటనే వస్తున్నా. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. మొబైల్ ఫోన్స్ ఉన్నప్పుడు ఈ సినిమాకి ఎలా ఉంటుంది క్రేజ్ అని చూశాను. మొబైల్ ఫోన్స్ లేనప్పుడు ఎలా ఉంటుంది క్రేజ్ చూశాను. డెఫినెట్గా ఎమోషనల్. సంతు బయట అరేంజ్ చేశారు. బయట బయట అక్కడ తీసుకుని వస్తాం. ఇది నిజమైన సినిమా అంటే. ఒక షో పడితే ఎంతమంది కేరింతలు, ప్రతి ఫ్రేమ్లో ఒక వైవిధ్యం, ఒక మ్యూజిక్. నిజంగా ఈ సినిమా సంగీతంలోంచి ఆర్పి పట్నాయక్ గారి ఆ కళ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఏ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కానీ మ్యూజిక్లో కానీ ఎన్ని విషయాలు మనం గమనించాం. ఈరోజు రిలీజ్ అవుతున్న సినిమాలో ఫస్ట్ షోకి ఒక 5 టికెట్లు బుక్ అవ్వడానికి కూడా నానా యాతన పడుతున్నారు. రివ్యూస్ చూస్తే దరిద్రంగా ఉంటున్నాయి. చాలా హ్యాపీగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. ముందుగా అసలు ఈ రీరిలీజ్ చేస్తున్నారు సినిమాలు, అది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే బిగ్ స్క్రీన్ మీద మేము 25 ఏళ్ల క్రితం చేసిన సినిమాలన్నీ ఇప్పుడు చూడడానికి బిగ్ స్క్రీన్ మీద ఇంత మంచి సౌండ్తో దొరుకుతున్నాయి, అది చాలా అదృష్టంగా ఉంది. సో అందులో మెయిన్గా మా నువ్వు నేను మ్యూజికల్ బ్లాక్ బాస్టర్ తేజ గారు ఇచ్చిన అవకాశం చిత్రం తర్వాత మళ్ళీ నువ్వు నేనులో నాకు 1/1 ఇచ్చారు. సో నేను దాని తర్వాత నంబర్ ఆఫ్ మూవీస్ అలాగా ఈ రెండు సినిమాల పేర్లు చెప్పుకొని నేను ఎన్నో సినిమాలు చేశాను, ఎన్నో సినిమాల్లో నాకు అవకాశం వచ్చింది. దానికి మెయిన్గా తేజ గారికి థ్యాంక్స్. అలాగే మా ఉదయ్ కిరణ్తో చాలా అనుబంధం ఉండేది మాకు. ఎందుకంటే ఫస్ట్ చిత్రంతో నుంచే మేము, చిత్రం సీను, బబ్లు అందరికీ తేజ గారు అవకాశం ఇచ్చారు. మా కొత్త వాళ్ళందరికీ మేము చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. మాకు అసలు అప్పుడు ఏం లోకం తెలియదు, సినిమా ప్రపంచం తెలియదు, చాలా న్యాచురల్ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. సో ఆయన అలా చేసుకొని లేకపోవడం అని మాకు చాలా బాధగా ఉంది. ఈరోజు కూడా నేను థియేటర్లో ఆ సాంగ్స్ ఎక్కడో నాకు గుర్తు వచ్చేసాడు. అతను ఎక్కడున్నా కానీ ఈ సక్సెస్ ఈరోజు డెఫినెట్గా అతను చూస్తుంటాడు. సో అతను బాగుండాలి. అలాగే మా ఆర్పి గారు మ్యూజిక్ ఈరోజు చూస్తుంటే ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. మనసంతా నువ్వే, ఉదయ్తో చాలా సినిమాలు, ఇంకా బయట సినిమాలు. ఆర్పి గారి మ్యూజిక్ అంటేనే ఎంతో సెన్సేషన్ ఉండేది. మళ్ళీ ఆయన మ్యూజిక్ రావాలి, అది మంచి ట్రెండ్ రావాలి అది. ఎందుకంటే ఒక లిరికల్ వాల్యూ, ఒక ట్యూన్, అన్నీ చాలా బాగుండే మంచి పాటలు ఆర్పి గారి. సో అలాగే తేజ గారు మంచి బ్లాక్ బస్టర్ ఇవ్వాలి. తేజ గారు పేరు ఎత్తేనే బాంబు పేలిందంటే మళ్ళీ ఆయన మంచి బాంబు పేలుతారు. థ్యాంక్ యూ.